మర్చిపోయినట్టు నా విషయం. నా వరకు నాకు అన్ని పార్టీయే. నేను ఈ స్థానంలో కంటిన్యూ అవ్వటానికి అదే ప్రధాన కారణం. లేదంటే ఆ మీటింగ్ రూమ్లోనే నీకు నా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేవాడిని. నేను అలా చేయకపోవటానికి కారణం ఎవరి వల్ల నా పార్టీ గౌరవం తగ్గకూడదని. నువ్వు ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్ ఎంత ఇంపార్టెంటో, దాని గొప్పతనం ఏంటో నాకు తెలుసు. కానీ అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టలేవు. వేరే వాళ్ళ ముందు నువ్వు తక్కువగా ఉంటే నాకు నచ్చదు. మనిద్దరిని రాజకీయ దృక్పథం సైద్ధాంతిక విలువలను దాటి ఏదో బంధం దగ్గరగా ఉంచింది. నా వరకు నేనైతే అలాగే అనుకుంటున్నాను. నువ్వు నిజంగా నన్ను ఎంత అర్థం చేసుకున్నావో, ఎంతగా నమ్ముతున్నావో నాకు ఇప్పుడే అర్థమైంది. చాలా సంతోషం. బాబీ, దీని గురించి నేను నీకు ముందే చెప్పుంటే నువ్వు నాకు సపోర్ట్గా నిలబడేవాడివా? మొహమాట పడకుండా నిజం చెప్పు. నేను నీ పార్టీకి అధ్యక్షుని కాకపోయి ఉంటే నీకు సపోర్ట్గా అందరికంటే ముందు నేనే ఉండేవాడిని. ఎలాంటి పరిస్థితులు వచ్చినా శివయ్య గారు ఇల్లు ఎదిరిపోయింది. గల్ఫ్లో ఉండే మా బామ్మరిది నా కోసం ఇల్లు కట్టించాడని అందరూ అనుకుంటారు, కానీ ఇల్లు జయానంద్ గారిది, నాది కాదు. సీఎం మీ బిల్లు నెట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తాడు, అది మీకు తెలుసు. కానీ అది అసెంబ్లీలో పాస్ అవుతుందిగా. నేను ఆ పాయింట్కి వస్తున్నాను. గవర్నమెంట్, ప్రత్యేకించి ముఖ్యమంత్రి స్వయంగా బిల్లును సభ ముందుంచితే అది పాస్ అవ్వాల్సిందే. లేదంటే గవర్నమెంట్ మీద విశ్వాసం ఏదైతే ఉందో అది కుప్పకూలుతుంది. సాధారణ పరిస్థితుల్లో అలా జరిగే అవకాశం అయితే లేదు. కానీ అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవిశ్వాస తీర్మానం. సీఎం అండ్ గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం. మనమందరం మూవ్ చేద్దాం. బిల్లు పాస్ అవ్వకపోతే ఆ తర్వాత రోజే నేను స్పీకర్ని కలిసి నోటీస్ ఇస్తాను. మనం ఇచ్చిన నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఆపడానికి గానీ లేదా అడ్డుకోవడానికి గానీ కల్లూరి చంద్రానికి ఏ దారి ఉండదు. బిల్ ప్రజెంట్ చేసిన రోజు మనం ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసేద్దాం. తానే అందరికంటే అధికుణ్ణి అని సీఎం ఫీలింగ్, దానికి ఆ రోజే సమాధి కట్టేద్దాం. మిమ్మల్ని విశ్వసించి మీరు నాతోనే ఉంటారన్న ధైర్యంతోనే నేను ముందుకెళ్తాను. దినేష్, ఈ బిల్ వెనకుంది సీఎంఏనని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దినేష్కి ఇదే నా ఓపెన్ ఆఫర్. ఒక ఎంపీ కంటే విలువైంది నీకు ఇస్తాను దినేష్, మన రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి. ఈ బిల్ నేను పార్లమెంట్లో ప్రజెంట్ చేసినప్పుడు అది అక్కడతోనే క్లోజ్ అయిపోతుంది అనుకున్నాను, బట్ సీఎం మనసులో వేరే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఆయనకు తెలుసు ఎలక్షన్స్కి ముందు ఇమేజ్ బూస్ట్ చేసుకోవడానికి కేంద్రం ఈ ఛాన్స్ వాడుకుంటుందని అనుకున్నట్టుగానే జరిగింది. ఇలాంటి రాజకీయ ఎత్తుగడలను అమలు చేయడంలో, భవిష్యత్తును ఊహించడంలో ఆయనకు ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఎలక్షన్స్ వచ్చి మనం గెలిస్తే ఈ స్టేట్కి హోమ్ మినిస్టర్ మీరే. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారుగా. రాజాకి రెవెన్యూ. ఓ దినేష్, ఈ పోర్ట్ఫోలియోలు కాకుండా నీకేం కావాలంటే అది. మరి సీఎం ఎవరయ్యా? జయానంద్ గారు. ఇందులో పెద్దగా న్యాయం అన్యాయం అంటే ఏం లేదు. రాజకీయాలు ఇంకెంత మాత్రం ప్రజాసేవ కోసం కాదు, ఇదొక వ్యాపారం. వ్యాపారం చేసేటప్పుడు నాకు లాభం కావాలి, మీకు లాభం రావాలి, అంతే కదా? కరెక్ట్ కదా? కరెక్ట్ సార్. అప్పుడు నేను మీతో ఉంటాను సార్. చాలా సంతోషం. నాకు అనే బయలుదేరుతాం సార్. ఓకే ఓకే ఉంటాను సార్.